సంక్షేమ పథకాలు అమలులో నేను ఇంతకు ముందే చెప్పాను, ప్రతి పథకానికి ఆలోచించి రచించేటప్పుడే గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడే ఇక్కడికి సభా సలికి నిచ్చేసి ఉన్నారు. పురపరిపాలన సౌండ్ తగ్గించాలి ప్లీజ్, సౌండ్ కొంచెం తగ్గించాలి. పురపరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ప్రొదటూరు నియోజకవర్గంలో త్రాగునీటి సరఫరా, పైపులైన్ పునరుద్ధరణ మరియు 4 ఉపరితల రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనా వ్యయం 119 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధంగా ఉన్నారు. మురికి నీటి పారుదల నెట్వర్క్ ఆధునీకరణ మరియు మురికి నీటిని శుద్ధి చేసేటువంటి కర్మాగార నిర్మాణము, దాని వ్యయం 163 కోట్ల రూపాయలతో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఇప్పుడే మన కళ్ల ముందే ఆవిష్కరించారు. అదేవిధంగా నూతన మున్సిపల్ మార్కెట్ వాణిజ్య సముదాయానికి నిర్మాణానికి అంచనా వ్యయం 50.9 కోట్ల వ్యయంతో శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. నగరపాలక అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలను దాదాపుగా పురపరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి శిలాఫలకాల యొక్క వ్యయం 347.9 కోట్లకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన నియోజకవర్గపు శాసనసభ్యులు, వారితో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, తర్వాత రెండవ శిలాఫలకానికి సంబంధించి రహదారులు మరియు భవనాల శాఖకు సంబంధించి ప్రొదటూరు నుంచి రాయలసీమ థర్మల్ ప్రాజెక్టుకు వెళ్లేటువంటి దారిలో 0.5 కిలోమీటర్ పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి అంచనా వ్యయం 53 కోట్ల రూపాయలతో శంకుస్థాపన శిలాఫలకాన్ని సిద్ధంగా ఉంది. ఆరోగ్య మరియు వైద్య కుటుంబ సంక్షేమ శాఖ వారి అప్గ్రేడేషన్ ఆఫ్ డిస్టిక్ హాస్పిటల్, 350 పడకలు గదిలి కలిగినటువంటి జిల్లా ఆసుపత్రి ఉన్నతీకరణకు అంచనా వ్యయం 20.50 కోట్ల రూపాయలతో ఈ రోజు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రోడ్డు రవాణా శాఖ ఆర్టీసీ ప్రొదటూరు బస్టాండ్ ఆధునీకరణ పనులకు 4.5 కోట్ల వ్యయంతో శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం 24 కోట్ల రూపాయలతో శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి యోగి వేమన విశ్వవిద్యాలయము, కడప వైఎస్ఆర్ సాంకేతిక కళాశాల ప్రొదటూరు నందు భవన నిర్మాణానికి అంచనా వ్యయం 66 కోట్ల రూపాయలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొద్ది సెకండ్లలో మన వేదిక మీదకి వస్తున్నటువంటి టోటల్ సాంగ్ స్టాప్ ఇప్పుడే సభాస్థలికి చేరుకొని మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించినటువంటి నియోజకాభివృద్ధి కార్యక్రమాలలో శిలాఫలకాలను ఆవిష్కరించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా 515.9 కోట్ల రూపాయల వ్యయంతో ప్రొద్దుటూరు నగరాభివృద్ధికి, నియోజకవర్గపు అభివృద్ధికి చెందినటువంటి శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పథంలో భాగంగా రాష్ట్రాభివృద్ధి, జిల్లా అభివృద్ధితో భాగంగా నియోజకవర్గపు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గపు ప్రజలతో ముచ్చటించడానికి ఈ రోజు విచ్చేసి ఉన్నారు. ఈ నెల 21వ తేదీన జన్మదిన వేడుకలను ముగించుకొని క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇడుపుల పాయకు వెళుతూ ఈరోజు 23వ తేదీ ప్రొద్దుటూరు చరిత్రలో నిలిచిపోయేటట్లుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలను ప్రారంభించి 515.9 కోట్ల వ్యయాన్ని వెచ్చించి నగర అభివృద్ధికి మరియు నియోజకవర్గపు యొక్క అభివృద్ధికి పాలు పంచుకుంటూ ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ వేదిక మీదకి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, వారితో పాటుగా వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, డిప్యూటీ సీఎం గారికి, గవర్నమెంట్ విప్ గారికి, తర్వాత వారితో పాటుగా వచ్చినటువంటి ఎంపీ గారికి, ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్సీల గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నో సాంగ్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభాస్థలికి విచ్చేసి ఉన్నారు, వేదిక మీదకి వస్తున్నారు. వారికి
అందరం కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ గట్టిగా ఒకసారి చెప్పండి ఆహ్వానం పలుకుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి దివంగత నేత, బడుగు జీవి, ఇంటి తలుపు తడితే గూడులు ఇచ్చినటువంటి జననేత గుర్తు చేసుకుంటూ కడతడి కంట తడిపెడుతోంది. పెన్షన్లను ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులో రాజన్ననే చూసుకుంటోంది. ఫీజు రాయితీలో ఎదిగినటువంటి ప్రతి సరస్వతి పుత్రుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తున్నారు. ఆరోగ్యశ్రీతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందినటువంటి నిరుపేదలకు ఆత్మీయతను అందించేటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అందరూ కూడా ఒక్కసారిగా పూలమాల వేసి జోహార్లు అర్పిస్తున్నారు. మనమందరం కూడా మన కృతజ్ఞతలను మరి చప్పట్ల రూపంలో జోహార్లను తెలియజేయాలి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వవలసిందిగా మన జిల్లా సర్వోన్నతాధికారి అయినటువంటి గౌరవనీయులు శ్రీ వి విజయరామరాజు సార్ ఐఏఎస్ గారిని సవినయంగా వేడుకుంటున్నాను సార్. ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనకి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు సుమారు 515 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, హై లెవెల్ బ్రిడ్జ్, డిగ్రీ కాలేజ్, హాస్పిటల్ వరకు సంబంధించుకుని అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది సార్. ఈ శంకుస్థాపనతో ప్రొద్దుటూరు నగరానికి వాణిజ్య అభివృద్ధి నగరంగా ఉన్న కడప జిల్లాలో ప్రొద్దుటూరుని ముందుకు తీసుకెళ్తూ ఒక కమర్షియల్ హబ్గా, మేజర్ యాక్టివిటీ సెంటర్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది సార్. ఈ ప్రోగ్రామ్స్కి తమరు విచ్చేసి ఈ శాంక్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎమ్మెల్యే గారిని వహించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మిత్రులకు, పెద్దలకు, వేదిక ముందున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం వారి అవసరాలను, వాళ్ళ మనస్సును గుర్తించి 515 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మన ముందుకొచ్చిన మన ఆత్మీయ నాయకుడు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి వైపున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. చరిత్రలో మనం సువర్ణ అక్షరాలతో లెక్కించబడాల్సినటువంటి రోజు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రెండు కారణాలు. ఒకటి, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఆ హోదాలో మనను ఆయన చూడాలని చెప్పి ఎన్నో కలలు గన్నాం. ఆ కలలు మీ అందరి అభిమానం చేత, భగవంతుని ఆశీస్సుల చేత నిజమై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల మంది ప్రజల యొక్క అభిమానాన్ని చురగొని మొట్టమొదటిసారి ఆ హోదాలో మన ప్రొద్దుటూరు నియోజకవర్గ భూమి మీద అడుగునడిన ఈ సందర్భం మనందరికీ కూడా సువర్ణాక్షరాలతో రాయించాల్సిన అవసరం. ఊరికి రాలేదు కూడా ఆయన ముఖ్యమంత్రిగా అయి ఆ హోదాలో ఊరికి ప్రొద్దుటూరికి రాలేదు. 515 కోట్ల రూపాయలటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి ఆ పనులను ప్రారంభించడానికి మన ముందుకు రావడం అన్నది గొప్ప విశేషం. దీనికి మనం హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ఇంకొక మాట కూడా ప్రత్యేకించి నా మనసును విప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. నా రాజకీయ జీవితంలో కౌన్సిలర్ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి వెంట నడిచేంత వరకు ఎన్నో విజయాలు, ఎన్నో అవమానాలు
చూసినప్పటికీ ఈ రోజు పొందుతా ఉన్నంత ఆనందం నా రాజకీయ జీవితంలో మునుపెన్నడూ అనుభవించలేదు. కారణం 515 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందుతా ఉన్నాయన్నది ఒకవైపు, ఈ ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టే గొప్ప అవకాశాన్ని నాకు ఆయన కల్పించినందుకు ఎన్ని జన్మలెత్తినా కూడా ఆయన రుణం తీర్చుకోలేను. మొట్టమొదట నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎంతైతే గౌరవము, ఎంతైతే ఆయన పట్ల కృతజ్ఞతాభావం ఉందో అంతకు పదింతలు ఆయన పట్ల నాకు కృతజ్ఞతాభావం పెరిగింది. ఈరోజు మరింత కూడా. కారణం ఎన్నికల కంటే ముందు నేను ఆయనతో చాలాసార్లు మన ఊరు అభివృద్ధి గురించి మాట్లాడినా. నాకు ఏ పదవులపైన ఆశ లేదు సార్, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే చాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తూ ఉండే త్రాగునీటి సమస్య కానీ, దోమలు కానీ, మార్కెట్ కానీ, బస్టాండ్ కానీ, పెన్నారివరు పైన ఓవర్ బ్రిడ్జ్ కానీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క సమస్య కానీ, ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల సమస్య కానీ, పైపు లైన్ కానీ, ఈ సమస్యలన్నీ కూడా మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించగలిగితే ఇంతకంటే నీ నుంచి మేము ఆశించేది లేదు సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసిన నేను మొట్టమొదటనే నా అభ్యర్థులను మన్నించి ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి 515 కోట్లు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలా. నాకు తెలిసినంతవరకు 30 సంవత్సరాలుగా 515 కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసిన రోజు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఇంతవరకు 515 కోట్లు మన ఊరికి ఎప్పుడూ రాలే. 2004-2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన కొద్దో గొప్ప అభివృద్ధి తప్పితే ఆ తర్వాత నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు రాగిన 50 పైసా కూడా మన ఊరికి అభివృద్ధి కోసం రాలే. 513 కోట్ల 15 కోట్ల రూపాయలు మన ఊరి కోసం అభివృద్ధి కేటాయించినందుకు చాలా సంతోషపడతా ఉన్నా, వారికి చాలా రుణపడి ఉంటా. రెండవది అనేక రకాల సంక్షేమ పథకాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇది రాష్ట్రమంతా అందరికీ ఆ సంక్షేమ పథకాల ఫలాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ మన నియోజకవర్గంలో మన ప్రజలు తీసుకుంటామనే దానికోసం కూడా వారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ కానీ, ముఖ్యంగా చేనేత సదస్సు కానీ, అనేక రకాల సంక్షేమ పథకాలతో నిన్నలేమన్న డాక్టర్ల రుణాలకు సంబంధించి ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికే 130 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన బాకీలు ముఖ్యమంత్రి గారే తీర్చినారు. అందులో 65 కోట్ల రూపాయలు 2 విడతలుగా మీకు వచ్చి ఉంది. కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదల యొక్క సొంత ఇంటి కల నెరవేర్చేదానికోసం 500 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వమే, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారే. 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాం. 500 ఎకరాలకు 200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఆ 500 ఎకరాల్లో 24,000 మంది మీరు నివాసం ఉండబోతా ఉన్నారు. నివాసం ఉండబోయే మీ ఇళ్లను డెవలప్ చేయడానికి బడి కానీ, గుడి కానీ, కాలువలు, రోడ్డు, విద్యుత్, సచివాలయం, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, విద్యుత్ దీపాలు అన్ని ఏర్పాటు చేయడానికి మరొక 300 కోట్లైతా ఉంది. మీ 24,000 మందికి 180,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ మరొక 40,000 రూపాయలు ఇసుక కానీ, సిమెంట్ కానీ, కడ్డీలు కానీ తక్కువ ధరకు ఇవ్వడం వలన 50,000 రూపాయల ఆదాయతంది. 230,000 రూపాయలు మీకు ఒక్కొక్కరికి ఇవ్వడం వలన 24,000 మందికి 500 కోట్లైతాంది. అభివృద్ధికి 300 కోట్లు, భూమికి 200 కోట్లు, మీరు ఇల్లు నిర్మించుకోవడానికోసం 500 కోట్లు కలిపితే ఒక్క మన నియోజకవర్గంలో పేదవారైన అక్క చెల్లెమ్మలకు బాడిగిళ్లలో ఉండకుండా సొంత ఇంటిలో ఉండేదానికోసం 1,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎవరు ఉండరనేది బలంగా గట్టిగా నేను విశ్వసిస్తా ఉన్నా. విశ్వసించిన మాటనే మీతో పంచుకుంటా ఉన్నా. నేను చాలాసార్లు మీతో చెప్పినా, నేను 1,000 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇళ్ల కోసం కేటాయించిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కాదమ్మా, ఈ దేశంలోనే, భారతదేశ చరిత్రలోనే ఉండదు. మీ పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉంది ఆయనకు, అపారమైనటువంటి గౌరవం ఉంది స్త్రీల పట్ల అనే ఉద్దేశాన్ని మీరు గుర్తించండి కూడా పలుమార్లు మీతో నేను విజ్ఞప్తి చేసిన. ఇక మూడవది, దేవుడే మన ఎదుట ప్రత్యక్షమైన తర్వాత ఒకటో రెండో ఎన్ని ఇచ్చినప్పటికీ ఒకటో రెండో వరాలు కోరాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. ప్రత్యక్షంగా ఆయన మన ముందుకు వచ్చిన తర్వాత నిస్వార్థపూరితమైన ఆలోచన విధానంతో మీ కొరకు 2 చిన్న కోరికలను ఆయన అభ్యర్థిస్తా ఉన్నా. మీ అందరి తరఫున మన అభ్యర్థులను ఆయన మన్నిస్తాడని పెద్ద మనసుతో
మీకు ఆ ప్రయోజనాన్ని చేకూరుస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఆయన అనుమతితోనే ఆయన ముందుంచుతా ఉన్న సమస్య ఒకటి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గములో దాదాపుగా 40,000 మంది ముస్లిం సోదరులు నివాసం ఉంటా ఉన్నారు ఈ 40,000 మందికి సంబంధించిన పిల్లలు ఉర్దూ చదువుకోవడానికి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల కడపకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ కడపకు పోవడానికి చాలా మంది అమ్మాయిలు ఇష్టపడక ఇంటర్మీడియట్ చదువులు ఆగిపోతా ఉన్నాయి ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఆడబిడ్డల యొక్క చదువులు గాని ఉర్దూ డిగ్రీ కాలేజ్ చదువుకోవడం కోసం ఆ పిల్లలు విద్యలో అభివృద్ధిని సాధించేదాని కోసం ఆ ముస్లిం కుటుంబాల బిడ్డల కోసం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉర్దూ డిగ్రీ కాలేజీ కోసం పర్మిషన్ ఇచ్చి అందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తా ఉన్నా ఆ కాలేజీకి కావాల్సిన స్థలం ఒక ఎకరా గాని 2 ఎకరాలు గాని 3 ఎకరాలు గాని ప్రభుత్వానికి సంబంధించి దొరకదు అనుకుంటే నాకు సంబంధించిన సొంత స్థలానైనా ఆ ప్రభుత్వ తరఫున ఉర్దూ డిగ్రీ కాలేజీ కోసం రిజిస్టర్ చేయించడానికి సమ్మతమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా రెండవది మనందరికీ కూడా ఇష్టమైనది ఈ ప్రాంతంలోనే చాలా సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం వెల్లాలకు సంబంధించిన ఆంజనేయ స్వామి గుడి చాలా సుప్రసిద్ధమైనటువంటి గుడి దీనికి చాలా చరిత్ర ఉంది రామాయణ కాలం నుండి చరిత్ర ఉంది సంజీవిని మూలికను తీసుకురావడానికి ఆంజనేయ స్వామి ప్రయాణం చేస్తున్న ప్రయాణములో ఇక్కడ వెల్లాల దగ్గర ఆగి ఉన్నాడని చెప్పి ఆయనను సందర్శించడానికి మునిపుంగవులు కలిస్తే త్వరగా నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాలి 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 అని 3 మార్లు మాట్లాడడం వలన ఆ గ్రామానికి వెళ్ళాలని పేరు వచ్చిందని కూడా చరిత్ర చెప్తా ఉంది కానీ అంతటి సుప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఈరోజు పూర్తిగా వర్షం పడితే కారే పరిస్థితికి వచ్చింది ఆ దేవాలయాన్ని మన ప్రాచీన సంస్కృతికి అనుకూలంగా మన సాంప్రదాయానికి అనుకూలంగా గండి ఆంజనేయ స్వామి దేవాలయం తర్వాత అంతటి గొప్ప దేవాలయం కలగలిగిన దేవుడు కాబట్టి ఆ దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి అందుకు ఒక 15 కోట్లైనా 16 కోట్లైనా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బును కేటాయించాలని చెప్పి ఈ 2 కోరికలను మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ మరొకసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 515 కోట్ల రూపాయల నిధులు కేటాయించి నన్నింత ప్రేమగా గౌరవంగా చూసుకుంటా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారి పట్ల అపారమైనటువంటి గౌరవంతో ప్రేమతో జీవితమంతా ఆయన వెంట ఉండేదానికి నేనంటూ ఆయనకి ఏదైనా ఇచ్చే రోజు వస్తే పెద్దది ఏమి ఇవ్వలేను ఇవ్వాల్సి వస్తే ప్రాణమైన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండే మనిషిగా ముఖ్యమంత్రి గారి పట్ల అమితమైన విశ్వాస భక్తునిగా రామునికి హనుమంతుల్లాగా ఈ రాచమల్లు కూడా జగన్కు హనుమంతుల్లాగే ఉండి తప్పక ఆయన వెంట నడిచేదానికి నాకు ఎప్పటికీ అవకాశం ఉండాలని దేవుని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు సోదరుడు అవినాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ చైర్మన్లకు, పెద్దలందరికీ, ముందున్న ఈ నియోజకవర్గం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులకు, సోదరులకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్సుమాంజళ్లు తెలియజేస్తున్న సవినయంగా, ఇవాళ ప్రసాదాన్ని ఇప్పటిదాకా చక్కగా జరిగే కార్యక్రమాలన్నీ చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడాన్ని నిజంగా మీ అందరితో పాటు నేను కూడా సంతోషిస్తా ఉన్నా. మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసినందుకు ముఖ్యంగా ఇందులో చెప్పవలసింది, ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు అమలే కాకుండా ముఖ్యంగా మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సాధారణంగా మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే, ఒక ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే
ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉందో ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది చాలా ప్రభుత్వాలు ఆ పని కూడా చేయని పరిస్థితి కూడా మనం చూసాం గతంలో కానీ జగనన్న ప్రభుత్వం ప్రొద్దుటూరు పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి ప్రభుత్వ స్థలం అందుబాటులో ఎక్కడా దొరకలేదు మరి దొరకకపోతే ప్రైవేట్ భూములు పట్టా భూములు 500 ఎకరాల భూమి 200 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ భూమి కొని పేదలకు 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మరి ఇంత చిత్తశుద్ధి జగనన్న ప్రభుత్వానికి జగనన్నకు పేదల పట్ల వారి సొంతింటి కల సాకారం చేసే విషయం పట్ల ఉందనే విషయాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ మరి సమయాభావం వల్ల మరి ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంది కాబట్టి మరి ఇంతటితో మరి నా ప్రసంగాన్ని ముగిస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసినందుకు దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి ఆదరాభిమానాల వల్ల రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారి చేతనే మరి ప్రారంభోత్సవాలు కూడా చేయించుకునే దిశగా మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ విషయంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఈ 515 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు విడుదల చేసేదానికి ఆయన పెద్ద మనస్సు మన పట్ల ఎంత చూపించినారో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమరావతిలో ఉండి ఆఫీసుల మడి కూడా ఉండి ఐఏఎస్ ఆఫీసులతో మాట్లాడి సీఎం ఆఫీసులో ఉండి ఆ పనులను పూర్తిగా చక్కబెట్టి మనకు పూర్తిగా సహకరించి సహాయపడిన వ్యక్తి గౌరవ ఎంపీ గారు. గౌరవ ఎంపీ గారు ఈ విషయంలో మన అభివృద్ధి విషయంలో మనకు అన్ని విషయాల సహకరించే విషయంలో అవినాష్ రెడ్డి సోదరుని కంటే మనకు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హృదయపూర్వకంగా ఆయనకు నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన కడప జిల్లా వాసి డిప్యూటీ సీఎం కడప శాసనసభ్యులు మిత్రుడు అంజాద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ ప్రొద్దుటూరు నగరానికి 515 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేదానికి విచ్చేసిన మన అందరి ప్రియతమ నాయకులు, ఈ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా వేదికలు అలంకరించిన మంత్రివర్యులకు, మరి అదేవిధంగా మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి, మరి మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, మరియు రాష్ట్ర చైర్మన్లకు, మరి ముందున్న ప్రొద్దుటూరు నగర ప్రజలకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాళ ఒక సువర్ణ అవకాశం, మరి ఒక శుభప్రదమైన రోజు. మరి ప్రొద్దుటూరు నగరము 515 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రొద్దుటూరు నగరానికే సుమారు 515 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మరి ఇవాళ మన జిల్లావాసి మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని కూడా మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ రథసారథిగా మరి ఇవాళ భారతదేశంలో మరి పేరు తెచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ ఫలాలు మరి మన ముంగిటికి చేర్పిస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకొక 30 సంవత్సరాలు మన జగనన్ననే ముఖ్యమంత్రిగా ఉండాలని మనమందరం కూడా ఆయనకు అంట ఎల్లవేళలగా ఆయనకు అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం కల్పించిన
పెద్దలకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే మన శాసనసభ్యులు అడిగారు, మరి ఇక్కడ సుమారుగా 40,000 మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారని చెప్పి, మరి వాళ్ళందరూ కూడా డిగ్రీ చదవాలంటే కడప నగరానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ వేదికపై నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మైనార్టీల తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మా ఎమ్మెల్యే గారి ఏదైతే ఆయన రిక్వెస్ట్ ప్రకారంగా మీరు ఖచ్చితంగా అది శాంక్షన్ చేస్తారని మేమైతే ఆశిస్తూ, మరి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి హృదయం కలిగిన నాయకుడు, మరి ఎవరైనా ఏమడిగినా కూడా పేదవాడు ఏది అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు అన్ని కూడా అందిస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అడగడంలో మాకు ఎలాంటి సంకోచం లేదు. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో ఆలోచించి ఈ డిగ్రీ కాలేజ్ కూడా ఈరోజు ఇక్కడ శాంక్షన్ చేస్తారని నేనైతే ఆశిస్తూ, మరి నాకు అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉర్దూ కాలేజీ కోసం, ముస్లిం బిడ్డల కోసం డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషార్ కూడా అభ్యర్థన చేసినందుకు మీ అందరి తరఫున వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఆంజనేయం దగ్గర కుప్పిగంతులు అనే ఒక సామెత ఉంది, మా నాయకుని దగ్గర మా ఎత్తులని పనిచేయవు. అమ్జాద్ బాషాతో నేను చెప్పించిన అని చెప్పి సార్ నవ్వుతూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా సారు మనస్సును గెలిచి మీకు మేలు చేయాలనే తాపత్రయమే. ఈ సందర్భంలో మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, మా అందరికీ చాలా కావలసిన వారు, జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఎమ్మెల్యేకైనా ఏ ఎమ్మెల్సీకైనా పూర్తిగా తలలో నాలుకై చేదోడు వాదోడుగా పిలిచిన వెంటనే పలికి ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉండే విద్యాశాఖ మంత్రి సురేష్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా మాట్లాడవలసిందిగా. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ వాడు మనందరి వాడు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు పొద్దుటూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి మాన్య శ్రీ పెద్దలు, పూజ్యులు, జన హృదయ నేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవనీయులు అమ్జాద్ బాషా గారికి, వేదిక విధినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరి ముఖ్యంగా పొద్దుటూరు వాసులకందరికీ కూడా ముందుగా పేరు పేరున చేతులు జోడించి సవినీయంగా మీ అందరికీ నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు కూడా పొద్దుటూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు లాంఛనంగా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో కూడా విద్యాశాఖకు సంబంధించి 90 కోట్ల రూపాయల విలువ చేసే మరి కార్యక్రమాలకు ఈరోజు వారు శంకుస్థాపన చేయడం జరిగిందని మరి తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు. ఎప్పుడు ఎక్కడైనా కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా విద్యకు సంబంధించి ఏదైనా కూడా మరి అడిగిన వెంటనే వారు ఈ యొక్క కరోనా లాంటి మహమ్మారి మరి ఇబ్బందులు పెట్టినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా కుంటుపడకుండా అనేక కార్యక్రమాలను ఈరోజు చేపట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా అమ్మఒడి లాంటి గొప్ప కార్యక్రమానికి స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి మన ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా మరి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉండిపోతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అడిగిన వెంటనే ఇచ్చేది మరి దేవుడు అడిగితే అడగకుండా ఇచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారనే దానికి నిదర్శనం. మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మరి నిరుపేదలకు 150,000 కోట్ల రూపాయలు విలువ చేసే మరి ఇంటి స్థలాన్ని పంపిణీ చేయడం అనేది అంతకన్నా మరి గొప్ప బహుమతి రాష్ట్ర ప్రజలకు ఇంకేముంటుందని చెప్పి నేను భావిస్తూ, మనం కూడా దానికి తిరిగి ఆయనకు ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనం కోరేది ఏంటంటే ఆయనకు అండగా నిలబడాలి. ఆయన
అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు పోవాలి. ఈరోజు సంక్షేమంలో ఎవరు కూడా ఏలు పెట్టలేనంత స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నగది బదిలీ చేయడం జరిగింది. కాబట్టి సంక్షేమం బాగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ అభివృద్ధి అంటా ఉన్నారు. అభివృద్ధిలో కూడా అనుక్షణం దానికి ధీటుగా ఇంకా వీలైతే సంక్షేమానికి ఇంకా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో మనమే చూస్తాం. అందుకు నిదర్శనం ఈరోజు ఈ మూడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ప్రారంభిస్తున్నటువంటి అనేక పరిశ్రమలు, అనేక కార్యక్రమాలు, అనేక మరి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇతర అంశాలు దానికి సాక్ష్యంగా నిలబడ్డాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ప్రతిపక్షాలకు ఒకటే మేము చెప్పేది, ఈరోజు వాళ్ళకి కడుపు మంట, ఎక్కడ కూడా ఏలు పెట్టలేని పరిస్థితి. కడపలో మన జరిగినటువంటి అకాల వర్షాలకు మరి రాష్ట్ర జిల్లా యంత్రాంగం స్పందించినటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు స్వయాన వచ్చి అందరినీ పరామర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ కనీ విని ఎరుగని రీతిలో తొందరగా మరి దాని సామాన్య మరి జీవన ప్రమాణం తీసుకురావడానికి మరి మరి చూపించినటువంటి ఆ దిశానిర్దేశం చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో పాలుపోక అవాకులు చెవాకులు పెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఒకటే గమనించాలి, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ సమానంగా రెండు కళ్ళుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న దానికి నిదర్శనం. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థలు కానివ్వండి, ఏ ఎన్నికలు జరిగినా కూడా సిద్ధంగా ఉన్నాం మరి అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మద్దతే అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరి ప్రొద్దుటూరులో పట్టణంలో మరి ఎమ్మెల్యే గారు వారు కోరుకున్న రీతిలో అన్ని కార్యక్రమాలకు ఈరోజు మరి ప్రభుత్వం తరపు నుంచి వారికి ఆమోదం లభించిందని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి శివప్రసాద్ రెడ్డి గారికి మరి మద్దతు తెలపాలని, సంపూర్ణమైన మరి మద్దతుతోటి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మరి ఆయనకు పరిపూర్ణమైనటువంటి మద్దతు మెజారిటీ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన జగనన్న నాయకత్వంలో ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏదైనా అడిగారంటే అడిగిన వెంటనే అన్ని అందించడానికి ఈరోజు వారు సిద్ధంగా ఉన్నారు. వారు చెప్పిన మాట ఒకటే, దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమంలో 2 అడుగులు వేస్తే వారి తనేడుగా జగనన్న 4 అడుగులు ముందుకేస్తారని దానికి సాక్ష్యం ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగిన కార్యక్రమాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క రాజ్యంలో అంత సుభిక్షంగా ఉంటుందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, మన కడప జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్న గారికి, మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క అమ్మకు, అవ్వకు, అన్నకు, తమ్ముడికి, ప్రతి ఒక్కరికి మీ రమ్య శిరస్సు వంచి మీ పాదాలకు నమస్సుమాంజలి. ఈరోజు ఈ సభ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఒక చిన్న విన్నపము. మనకందరూ తెలిసిందే, మన గౌరవనీయుల మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు, దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు కూడా అయిపోయింది. దానికోసం మన ప్రొద్దుటూరు ప్రజలందరూ ఒక్కసారి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సీఎం సార్, గట్టిగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సీఎం సార్. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఈ సభ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను. బీసీ అంటే బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్లాస్ అని మన జగనన్న ఎప్పుడు చెప్పేవారు. 100% కరెక్ట్ అన్నా, బీసీ అంటే బ్యాక్బోర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ క్లాస్. దాంతోపాటు బీసీ అంటే బిహైండ్ క్లాస్ అన్నా. బీసీలందరం ఎప్పుడు మేమంతా జగనన్న వెంట ఉండే సైన్యం అని నిరూపించడానికి మేము ఎప్పుడు మీ అంటే ఉండి మీరు చెప్పే ప్రతి ఒక్క పనికి మేము ఎప్పుడు మీ అండ మీ అడుగుజాలు ఎప్పుడు నడుస్తూ ఉంటామన్నా. ఈ కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగు పెట్టే అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి, మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను మొట్టమొదటిసారి కడప జిల్లా నుంచి పంపిస్తూ
బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఏడవ వానిగా చట్టసభలో పంపించడం జరిగింది. ఇది కేవలం మన ముఖ్యమంత్రి జగనన్న వల్లనే సాధ్యమైంది. దీంతో పాటు శాసన మండలి వైస్ చైర్మన్ మన ఎమ్మెల్సీ జకియా ఖాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ జరిగిన విధంగా మైనారిటీలకు వైస్ చైర్మన్ ఇవ్వడం అనేది అది కేవలం మన జగనన్న వల్లనే సాధ్యమైంది. ఇదే కాకుండా 65 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వమే. మీరు గత ప్రభుత్వాలు చూస్తే ఎప్పుడు బీసీలను ఎస్సీలను ఎస్సీలను మైనారిటీలను కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మారు చూసే వాళ్ళు, కానీ ఎప్పుడు వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఆనాడు రాజశేఖర రెడ్డి సార్ చేస్తే ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారే బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్నే. అదే కాదు అన్న, మేము గత 2-3 ఎలక్షన్లకు కానీ దాంతోపాటు మన ఎమ్మెల్యే గారితో పాటు మేము ప్రొద్దుటూరు కొంచెం టౌన్లో కానీ ఎక్కడైనా మేము వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళకి వెళ్ళామన్నా, వెళ్ళి అవ్వా నీకు పెన్షన్ వస్తుందా ఎలా ఉందంటే అవ్వ చెప్పిన మాటలు, గత ప్రభుత్వంలో నేను పెన్షన్ కోసము రచ్చబండ దగ్గర కూర్చుండేవాడిని నాయన, మన జగనన్న వచ్చిన తర్వాత కోడి కుయ్యక ముందే పొద్దున 5:30 నుంచి 6 గంటల లోపలే అవ్వా నీ మనవడు నీ ఖర్చుల కోసం డబ్బులు పంపించాడవ్వా అని చెప్పి చెప్పిన ఏ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అవ్వ తాత ఎంతో సంతోషపడుతుంటే మాకు ఎంతో గర్వం ఉందన్న. మీరు మీరు మాకు చేసిన మీరు మాకు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మాకెంతో చాలా సంతోషంగా ఉందన్న, మీ అడుగుజాలు నడుస్తుంది మాకెంతో గర్వంగా ఉందన్న. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబంధించిన 515 కోట్లతో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనుల కోసం మీరు ఈరోజు వీరికి వచ్చి శంకుస్థాపన చేయడం మాకెంతో చాలా సంతోషంగా ఉందన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీ గివెన్ టు అస్ అన్న. అండ్ చివరిగా నేను ఒకే ఒక మాట చెప్పాలనుకున్నానా, మా ఓపుకునేంత వరకు కాదు జగనన్న, మా ఊపిరినంత వరకు జగనన్నతోనే గట్టిగా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ అన్న ప్రొద్దుటూరు వాళ్ళమన్నా ఆంధ్రప్రదేశ్ అంతా వినపడాలా, జై జగన్ జై జగన్ జై జగన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సోదరుడు రమేష్ యాదవ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద పీట వేశారనే దానికి చక్కగా చెప్పినారు. నిజంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ కడప జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వారు చట్టసభలో అడుగు పెట్టలే. ఎందుకు ఇది గత పాలకులు గుర్తించలేదు? ఎందుకు బీసీ కులస్తులను యాదవ కులస్తులను చట్టసభల్లో మాతో పాటే సమానంగా తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు ఇంతకుముందు పాలకులు చేయలేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తా ఉన్నారన్న దానికి ఒకే ఒక కారణం, సామాజికమైనటువంటి సమతుల్యం, సామాజిక రుగ్మతలు రూపుమాపాలి, అభివృద్ధి అనేది అధికారం అనేది అందరికీ దక్కాలి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఓసీలకు కానీ అందరికీ దక్కాలన్న ఏకైక లక్ష్యంతోనే సోదరుడు రమేష్ యాదవ్ కూడా ఆ పదవినివ్వడం కానీ, రాయచోటి సోదరికి ఆ పదవినివ్వడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన పదవులు మంత్రి పదవులు కానీ, ఇక్కడ మన నియోజకవర్గాలు ఇచ్చిన మంత్రి పదవులు కానీ అన్నీ కూడా అద్దం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడానికి సోదరుడు రమేష్ చక్కగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ సోదరి భీములపల్లి లక్ష్మీదేవి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఏదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. నేను మన ఊరికి 515 కోట్ల అభివృద్ధి పనుల కోసం మన ముఖ్యమంత్రి గారు మనకు సాయం చేస్తున్నారు, ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా మహిళలంతా ఆయన ఎంత ఎప్పుడు మేము ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాము. చైర్మన్ చేసినందుకు కృతజ్ఞతలు సార్ చేనేతల వాళ్ళకు. నమస్కారం, అందరికి ధన్యవాదాలు. మాటలు 3 మాట్లాడినా సోదరి విలువైన మాటలు చెప్పింది.
ఈ ఊరికి 515 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు చెప్పింది. రెండవది, ఈ రాష్ట్రంలో మహిళలందరికీ జగనన్న చేసే ప్రభుత్వ సహాయం ఆయన మనస్సు ఎంత గొప్పది, అందుకు ప్రతిఫలంగా ఈ ఆడబిడ్డలంతా మీ వెంటే ఉంటామన్నా అని చెప్పింది. మూడవది, కృతజ్ఞతాభావం అలా ఉండాలి. భీమునిపల్లి లక్ష్మీదేవి గారిని ఒక సాధారణ గృహిణిని, పద్మశాలీయ కులస్థురాలైనటువంటి ఆడబిడ్డను గుర్తించి ప్రొద్దుటూరు పట్టణ ప్రథమ పౌరురాలు చేయమని చెప్పి నన్ను ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆమెకు పదవి వచ్చినా, రమేష్ యాదవ్కు పదవి వచ్చినా, మరొకరికి పదవి వచ్చినా, ఆదేశం సార్ది, అంగీకారం నాది. నా అంగీకారాన్ని కూడా ఆయన తీసుకొని ఈ ప్రొద్దుటూరులో వీళ్ళందరికీ పదవులు ఇస్తానని గౌరవించినందుకు వారికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాతీతమైంది ఇప్పటికే, జగన్మోహన్ రెడ్డి గారి చూడాలని, వారితో మీరు మాట్లాడాలని, వారి మాటలు మీరు వినాలని చెప్పి దాదాపుగా 10-15 వేల మంది ఆడబిడ్డలు ఇంత దూరం వచ్చి ఇంత ఓపికగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి తరఫున దేవుడిచ్చిన మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఆత్మీయ నాయకుణ్ణి శిరస్సు వంచి వినయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా మాట్లాడవలసిందిగా. ప్రొద్దుటూరుకి ఈరోజు రావడం మీ అందరి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శంకుస్థాపన చేయడం నిజంగా దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా కడప జిల్లా ఎప్పుడూ కూడా నన్ను గుండెల్లోనే పెట్టుకునే చూసుకుంది. ప్రతి ఇంట్లోనూ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా ప్రతి ఇంట్లోనూ కూడా దీవించారు, ఆశీర్వదించారు. ఈరోజు మీ బిడ్డ ఈ స్థానంలో ఉన్నాడన్నా, మీ బిడ్డ ఈరోజు ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాడు అన్నా కూడా ఇవంతా కూడా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశస్సులు అని మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రొద్దుటూరు నగరానికి మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అని చెప్పటానికి, ఏ పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాము అని చెప్పటానికి ఈరోజు మీ బిడ్డగా మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడే ఇదే ప్రొద్దుటూరులోనే, ఇదే ప్రొద్దుటూరులో అక్షరాల అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు కేవలం ఈ 30 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో కేవలం డీబీటీ పద్ధతిలో, అంటే నేరుగా బటన్ నొక్కిన వెంటనే, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు, ఎటువంటి లంచాలు లేవు, ఎటువంటి వివక్ష లేదు,
నేరుగా బటన్ నొక్కిన వెంటనే ఈరోజు ఒక్క ప్రొద్దుటూరు నగరంలోనే డీబీటీ పద్ధతి ద్వారా ఈ 30 నెలల కాలంలోనే అక్షరాల 326 కోట్ల రూపాయలు నేరుగా బదిలీ చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లికి అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అప్పటిలో నాకు బాగా గుర్తుంది పొరుదుటూరులో నగరం పెద్దదవుతా ఉంది ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటి స్థలాల కోసం ఇక్కట్లు పడతా ఉన్న పరిస్థితులు అంతంత స్థలం కావాలి అని అంటే దాదాపుగా 500 ఎకరాలు కావాల్సిన పరిస్థితి దాదాపుగా 22,000 పైసలకు మందికి ఇంటి స్థలాలు కావాలి అని ఇంటి స్థలం లేని పరిస్థితిలో ఉన్నాము అని దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు ఇంత స్థలం కావాలి అని అంటే గవర్నమెంట్ దో ఎక్కడా కూడా ఇంత స్థలం లేని పరిస్థితుల్లో ఇక్కడ స్థలం కావాలి అని అంటే ప్రైవేట్ స్థలాల నుంచి కేటాయించాలి చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు అక్షరాల 200 కోట్ల రూపాయలు కేవలం ఇంటి స్థలాల సేకరణ కోసమే ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా చిరునవ్వుతోనే మీ బిడ్డ శాంక్షన్ చేశాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 22,212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం ఇక్కడ వీరిలో గృహ నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు అంటే మొదటి దఫా కింద వీళ్ళల్లో 10,820 మందికి అక్క చెల్లెమ్మలకు ఇల్లు కూడా శాంక్షన్ అయి ఇళ్ల నిర్మాణం కూడా మరో 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రకరకాల కోర్టు కేసుల మధ్య అన్ని కోర్టు కేసులను పరిష్కరించుకొని ఇక్కడ పులివెందుల్లోనూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేయబోతా ఉన్నాము కట్టడానికి రాష్ట్రంలోనే అందరికీ కూడా సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అన్నిటితో అందరికీ ఇవ్వడమే కాకుండా మీ అన్నగా మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈరోజు అనేక పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ వేదికపై నుంచి ఇదే ప్రొద్దుటూరులో త్రాగునీటి సరఫరా కోసం ప్రొద్దుటూరులో చిన్న పట్టణంగా ఉన్న కాలంలో ఆనాటి జనాభా అవసరాల మేరకు 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా పైప్లైన్లన్నీ కూడా పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య ఒకవైపున మైలవరం నుంచి నీళ్లు తీసుకుని రావడమే కాకుండా మరోవైపున ఆ నీళ్లు వచ్చిన తర్వాత పైప్లైన్ల ద్వారా ప్రొద్దుటూరు నగరంలోని ప్రతి కుటుంబానికి కూడా నీళ్లు సరఫరా చేయాలి అని అంటే ఆ పైప్లైన్లన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితికి చేరాయి అని చెప్పి అక్షరాల 119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సంకేత పరిజ్ఞానంతో కొత్త పైప్లైన్ల నిర్మాణం శ్రీకారం చుడతా ఉన్నాము ఈరోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 171 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకు 135 లీటర్లు నీరు సరఫరా కూడా చేయవచ్చు ఈ కొత్త పైప్లైన్ల ద్వారా అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థలో కూడా ప్రస్తుతం ఉన్న 5 ఛానళ్లను కూడా ఆధునీకరణ చేస్తా ఉన్నాము వీటి కోసం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం అక్షరాల మరో 163 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు పనులు చేపడతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను 8.87 కిలోమీటర్ల పొడవైన సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు
ఇంకా రోజుకు 24,000 ఎంఎల్డి సామర్థ్యంతో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం కూడా నిర్మిస్తా ఉన్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఏకంగా థర్డ్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా చేసి నీళ్ళను కూడా వేస్ట్ కాకుండా ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా నీళ్ళను కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ ఆ నీటిని కూడా తిరిగి ఉపయోగించుకునే విధంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ప్రొద్దుటూరు నగరానికి శాంక్షన్ చేస్తూ ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆర్టీపీపీ కానీ స్టీల్ ప్లాంట్ కానీ కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీ కానీ వీటినన్నింటికి కూడా వేగంగా చేరుకునే దానికోసమని చెప్పి పెన్నా నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసమని చెప్పి అక్షరాల మరో 53 కోట్ల రూపాయలతో ఈ వంతెన నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం దీన్ని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటి వల్ల 10 గ్రామాల వారికి కూడా రాకపోకలు కూడా ఈ వంతెన వల్ల ఉపయోగపడుతుంది. ప్రొద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ ప్రొద్దుటూరు బస్ స్టేషన్ కోసం ప్రసాద్ అడిగినప్పుడు ఆ ప్రొద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధిని కూడా శాంక్షన్ చేస్తూ దాన్ని కూడా ఈరోజు 4.5 కోట్ల వ్యయంతో కొత్తగా 9 ప్లాట్ఫామ్లు భవన నిర్మాణము ప్రయాణికులకు రాత్రివేళ బస చేసేందుకు వీలుగా డార్మెటరీలు మంచి బాత్రూంలు బస్టాండ్ ప్రాంగణంలో లైటింగు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పక్కాగా డ్రైనేజ్ వ్యవస్థ ఇటువంటి అన్ని కార్యక్రమాల కోసం 4.5 కోట్ల రూపాయలతో బస్టాండ్ అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఈరోజు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా కొత్తగా కూరగాయల మార్కెట్ కోసమని చెప్పి ఇంతకు ముందున్న కూరగాయల మార్కెట్ ఇప్పటికీ ప్రొద్దుటూరు అవసరాలకు సరిపడనంతగా లేనందున ప్రొద్దుటూరులో కూరగాయల మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు అక్షరాల 50.9 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ 2.34 ఎకరాల సువిశాల స్థలంలో 40 రూములతో కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడతా ఉన్నాం. కనీసం 252 మంది చిన్న తరహా వ్యాపారులు, 30 మంది టోకు వ్యాపారులు, మరో 30 కిరాణా షాపులతో పాటు 35 మంది చిరు వ్యాపార కార్యక్రమాలకు కూడా అనువుగా ఈ మార్కెట్ను నిర్మిస్తా ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థతో కూడా మెరుగుపరుస్తూ ఈ కొత్త కూరగాయల మార్కెట్ను అన్ని రకాలుగా ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరుగుతుంది దీనివల్ల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రూపురేఖలు కూడా మార్చేదానికోసమని చెప్పి ఈరోజు అక్షరాల 24 కోట్ల రూపాయలతో ఈరోజు కేవలం ప్రొద్దుటూరు నగరంలో డిగ్రీ కళాశాల రూపురేఖల మార్పు కోసమని చెప్పి ఈరోజు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. మంచి టాయిలెట్లు, మంచి డ్రింకింగ్ వాటరు, మంచి ఫర్నిచరు, మంచి ప్రహారీ, సెమినార్ హాల్స్, డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ కూడా, మంచి ల్యాబులు ఇవన్నీ కూడా, అదనంగా తరగతి గదులు కూడా ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు డిగ్రీ కాలేజీలకి ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, యోగి వేమన యూనివర్సిటీకి చెందిన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మన కళ్ళ ఎదుటినే చూస్తూ ఉన్నాం. ఈ కళాశాలను ఎవరు ఇంతకుముందు పట్టించుకున్న పరిస్థితులు లేవు. పేరుకేమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, కానీ ఉన్నదేమో బాడుకు ఉన్న భవనాలలో ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ 66 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఇక్కడికి పూర్తిగా అభివృద్ధి చేయడం కోసం శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. మంచి టాయిలెట్లు, మంచి డ్రింకింగ్ వాటరు, మంచి ఫర్నిచరు, గ్రీన్ బోర్డులు,
మంచి ల్యాబ్స్, సెంట్రల్ లైబ్రరీసు ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి. ప్రొద్దుటూరు నగరంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ మరో 15 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణము, కలువట్ల నిర్వహణ, ఆర్ఓ ప్లాంట్లు, షెడ్లు, పార్కుల అభివృద్ధి, వాణిజ్య సముదాయం నిర్మాణం, మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ వంటి పనులతో పాటు ప్రొద్దుటూరు నగరంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకునే దానికోసం మాకొక పెట్రోల్ బంక్ కూడా ఇస్తే దాంట్లో వచ్చే ఆదాయం కూడా మాకు ఉపయోగపడుతుంది పొద్దుటూరు మున్సిపాలిటీకి అని చెబితే దానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. జిల్లా హాస్పిటల్ అభివృద్ధి పనులు ఇదే పొద్దుటూరులో 20 కోట్ల 50 లక్షల రూపాయలు దీనికోసం కూడా మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా 515 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డల. కాసేపటి కిందట ప్రసాద్ మాట్లాడుతూ ఉర్దూ డిగ్రీ కాలేజ్ కోసం అడిగాడు. అదే రకంగా ఆంజనేయ స్వామి టెంపుల్ వెల్లాలలో రెనోవేషన్ కోసం అని చెప్పి కూడా అడిగాడు. ఈ రెండు కూడా ప్రసాద్కు అడిగిన ఈ రెండు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కూడా మనసు పెట్టి చేస్తా ఉన్నాం. మీ బిడ్డను ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న పరిస్థితులను పూర్తిగా తెలిసిన వ్యక్తిని, అన్ని రకాలుగా ఎప్పుడూ మీకందరికీ కూడా తోడుగా ఉంటాను అని చెప్పి ఇక్కడ ఈ జిల్లాలో ఏం జరిగినా కూడా మొన్ననే ఈ మధ్యకాలంలోనే అన్నమయ్య సాగరు, పించా రిజర్వాయర్లు గత నెలలోనే తెగిపోయినందుకు, ఆ తెగిపోయినందువలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎంతో బాధ అనిపించింది. ఈ జిల్లా వాడిగా, మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక మాట మాత్రం చెప్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకు ఆ మనుషులనైతే నేను తెప్పించలేకను, కానీ ఆ కుటుంబాలకు మాత్రం అన్ని రకాలుగా తోడుగా ఉంటాను, ఆ కుటుంబ సభ్యులలో ఒకరిగా అని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మరొక్కసారి వారికి భరోసా ఇచ్చి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఇన్ని మంచి పనులకు శ్రీకారం చుడతా ఉన్నందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సదా కృతజ్ఞతలుగా ఉంటాను. మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఇంకా ఎక్కువగా, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే పరిస్థితులు, అవకాశాలు రావాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొక్కసారి చేతులు జోడించి, శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నియోజకవర్గపు అభివృద్ధి పనులలో శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి గడప గడప
పసిడి పంటల బందరు సంతులు గెలవాలంటే చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా I'm
అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేతయదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేతయదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో సొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో సొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు మన వాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మన వాడే అంటూ జనమంతా